वेलकम टू सीएनआई न्यूज़। राष्ट्र पेद पिल्लल चदुवुलकु चंद्रग्रहणं पट्टिंदनि टीपीसीसी प्रेसिडेंट मंडिपड्डारु। सीएम केसीआर ने टारगेट चेस्तू रेवंत ट्वीट चेशारु। पाठशालालु प्रारंभमै रोजुलु गडुस्तुन्ना उपाध्यायुलु पाठ्यपुस्तकालु लेक पाठशालालु वेलवेलबोतुन्नायनि फैर अय्यारु। केसीआर विद्या व्यवस्थनु नाशनं चेस्तुन्नाडनि आरोपिंचारु। मन ऊरु मनबड़ी ओ प्रचार आर्भाटमन्न आयन प्रश्निंचकपोते तेलंगाण अज्ञानांधकारंलोकि वेल्लडं खायमनि हेच्चरिंचारु। దేశానికి స్వాతంత్రం వచ్చి అమృతోత్సవ పండుగలు జరుపుకుంటున్న దేశం తెలంగాణ రాష్ట్రం వచ్చి 8 సంవత్సరాలు అయ్యింది। 75 సంవత్సరాల స్వాతంత్ర ప్రజాస్వామ్య పండుగ చేసుకునే ఈ దేశంలో పోరాడి సాధించి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వందలాది మంది తెలంగాణ విద్యార్థి యువకులు అమరులైనటువంటి ఈ రాష్ట్రంలో చేసిన పోరాటాలను మరిచి చేసిన ఉద్యమాలను మరిచి పోరాడితే వణుకే పరిస్థితి కొట్లాడితే వణికే పరిస్థితి అధికార దాహంతో అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి ఇయాల ముఖ్యమంత్రి గారు ఆయన పాలకులు రాష్ట్ర మంత్రులు నిరంకుశ వైఖరితో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నారు। ఏమడిగామండి మేము ఇయాల డిఎస్సి ముట్టడి పెట్టాం, ఏం సీఎం ప్రగతి భవన్ ముట్టడి పెట్టామా, నీ ఫామ్ హౌస్ ముట్టడి పెట్టామా, ఏం అడుగుతున్నాం మేము, నీ ఫామ్ హౌస్ ల భాగం ఏమని అడుగుతున్నామా, ఏం అడుగుతున్నాం, నువ్వు అక్రమంగా సంపాదించిన వేల కోట్లలో భాగం అడుగుతున్నామా, ఏం అడుగుతున్నాం మేము। పాఠశాలలకు టెక్స్ట్ బుక్స్ కావాలన్నా తప్ప, ఇది 2 నెలలు అయ్యింది, సిగ్గుండాలి కదా ఈ ప్రభుత్వానికి, పాఠ్యపుస్తకాలు ఇయ్యరా, 13వ తేదీ బళ్ళు తెరిస్తే ఇప్పటిదాకా గతి ఉండదు, ఉపాధ్యాయులు లేరండి బళ్ళల్లో, హైదరాబాద్ లో తిరుగుతా ఉంటే వందల కొద్ది పిల్లలు ఉన్నారు, టీచర్లు ఇద్దరు ముగ్గురండి, అసలు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుందామన్న టీచర్లు కనబడతలేరు। ఈ రాష్ట్రంలో నువ్వు వేసిన డిఎస్సీ ఏందయ్యా, నిధులు నీ ఇల్లు నీ అమ్మకాలు గొప్పగా చెప్పినావు కదా, ఎటువైన నీ ప్రగల్భాల నినాదాలు ఏమైనాయి, మట్టిలో కలిసిపోయినాయా, ఇలా నేను అడుగుతా ఉన్నా, ఇలా డిఎస్సీ ఎప్పుడు వేసినావు, 2017 వేసినావు, కేవలం 8000 పోస్టులు డిక్లేర్ చేస్తే 19 దాకా తీసుకొచ్చినావు, 19000 ఉద్యోగాలు ఇచ్చినావు, ఇప్పటికి ఇంకా 1100 ఉద్యోగాలు రానే లేదు, కోట్ల చోట తిరుగుతా ఉన్నారు। ఇలా 22000 మంది విద్యా వాలంటీర్స్ పనిచేస్తే ఈ రాష్ట్రంలో ఇవాళ 22000 విద్యా వాలంటీర్స్ ఇస్తే నీకు నష్టమేముండే, ఇలా టీచర్ దొరుకుతున్నాయి కదా పిల్లలకి, ఇలా 2 కరోనా వేవుల్లో నష్టపోయిన తల్లిదండ్రులు పిల్లలు ప్రైవేట్ పాఠశాలల మైకం వదిలి చెల్లింపులు చేయలేక ఆర్థిక స్థితి దెబ్బతిని ప్రభుత్వ పాఠశాల వైపు మళ్ళుతా ఉన్నారు।